घटोत्सव कोलाटल मध्य अंबारी ऊरेगि चाल ब्रह्मांड जो अच्छा नि महाकाली जात्र प्रारंभम सदर्भ चूस लक्षला मंद समय अटे नि मध्यरा मूड गंटल नीजु उदय नाग गंटल वरक लक्षला मंद भक्त एपड़ चूसा गाँव क्यू लाइन दर्शन चुस्कने मरी आ लाइन रात्र कार्यक्रम जी अटे तेलंगाना मन ओक संस्कृति सांप्रदाय महाकाली जात्र अंटे एंत भक्ति भाव उनकी निदर्शन चिन्ना पेद्दा अक्का चेल्लेलु बोनाल समर्पिंचडं मरी युवकुलु गानी पेद्दलु गानी प्रतिक्कोरु कूडा दर्शनालु चेसुकोवडं मरी गौरव मुख्यमंत्री गारु मंत्रुलु मरी अदे विधंगा विविध राजकीय पार्टीलकु संबंधिंचिनटुवंटि पेद्दलु कूडा मरी दर्शन चुस्कोड़ मन अंदर चूसी महाकाली जात्र जरिगिंदंटे मुख्यमंत्री देवालयानिकि वच्चिनप्पुडु इक्कड मीडिया पाइंट दग्गर बागा वर्षालु पड़ालनि रैतांगं संतोषंगा उंडालनि कोरुकुंटुंडे बट 2014 तर्वात తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం శాశ్వశామలంగా ఉండడం నీటి ఇబ్బంది లేకుండా తాగునీరు గాని సాగునీరు గాని కరెంట్ ఇబ్బంది లేకుండా రైతాంగమంతా సంతోషంగా ఉన్నటువంటి సందర్భం మరి ఇప్పుడు ఈ మీడియా పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటువంటి విషయం తప్ప రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాల పట్ల మరి ఈ రోజు దేశం విదేశాల నుండి కూడా తెలంగాణ రాష్ట్రంకి వచ్చి జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గానివండి ఈ విధంగా చెప్పుకుంటూపోతే చాలా కార్యక్రమాలు జరిగినాయి అయితే భవిష్యవాణిలో అమ్మవారు చాలా సంతోషంగా మాట్లాడినటువంటిది మీరందరూ విన్నారు మీ మాధ్యమాల ద్వారా లక్షలాది మంది కూడా విన్నారు చాలా గొప్పగా జరిగింది కార్యక్రమం నిన్న లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మన అమ్మవారు చెప్పడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం మన సంస్కృతి సాంప్రదాయాలు విశ్వవ్యాప్తమైనవి దేశ విదేశాల్లో కూడా బోనాల జాతర జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మరి ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో మీరు చూస్తే లక్షల సంఖ్యలో భక్తులు ప్రజలు అక్క చెల్లెళ్ళు మరి చిన్నారులు ప్రతి ఒక్కరు కూడా మరి బాగా దర్శనం చేసుకున్నప్పుడు మీ మీడియా మిత్రులు క్యూ లైన్ లోకి పోయి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా చెప్పారు చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి రెండోది శివసత్తులు మరి శివసత్తుల పాత్ర కూడా ప్రధానమైనటువంటి పాత్ర వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి బ్రహ్మాండంగా ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయాలని 66 సంవత్సరాల నుంచి అడిగినాం ఎవరు చేయలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్ర పండుగగా అనౌన్స్ అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగమంతా అన్ని డిపార్ట్మెంట్లు నేను అందరికీ మీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి ఎండోన్మెంట్ కమిషనర్ గారు అదే విధంగా ఎండోన్మెంట్ ఈఓ గారు ఇక్కడ మాంకాలి టెంపుల్ చైర్మన్ గారు మా మెంబర్స్ అందరికీ అదే విధంగా దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇక్కడ వాలంటీర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి శాంతి భద్రతల పట్ల పోలీస్ యంత్రాంగం వాళ్ళని కంటికి రెప్పలా మరి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ 275 సీసీ కెమెరాలతో నిఘా మధ్యన ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు ఎందుకంటే పండుగ అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎంతో ఉత్సాహంగా వస్తారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా నిన్న సాయంత్రం పలారం పండ్లు 7 గంటలకు ప్రారంభమైతే ఉదయం 4:30 అయింది మరి ఈ రోజు అంబారి ఊరేగింపు తర్వాత మళ్ళా సాయంత్రం పలారం పండ్ల ఊరేగింపు ఈవినింగ్ 7 గంటలకు మళ్ళా స్టార్ట్ అయ్యింది రేపు ఉదయంతోనే ఈ ఒక జాతర కంప్లీట్ కావడం జరుగుతుంది కాబట్టి నేను మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను సోషల్ మీడియా మరి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను